కర్కాటక రాశి వాళ్ళకి 1వ తారీఖు ఆగస్టు నెల 2023 నుంచి 31 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడి స్థితి చాలా బాగుంది. అతని సంచారం మంచి స్నేహితుల స్థానంలో ఉండడం వల్ల ఈ నెలంతా కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ నెలంతా కూడా శుభవార్తలు అందుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. సమయానికి ధనం చేతికి రావడం, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు విషయంలో ఎటువంటి బెంగాల్ లేదు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అవన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్యలు అభ్యసించే పిల్లల భవిష్యత్తు బాగుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి తప్పదు. భార్యాభర్తల మధ్య కూడా ఆచితూచి మాట్లాడుకోవటం, మసలుకోవటం మంచిది. లేదా చిన్న చిన్న తగాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవటాలు జరుగుతాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు పనికిరావు. వివాహానికి అనుకూలమైన సమయం ఇది కాదు. అదృష్టం ఈ వారమంతా ఈ నెలంతా కూడా మంచి అదృష్టం కలిగి ఉంటారు. తండ్రి సహకారంతో పనులన్నీ పూర్తవుతాయి. న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులకి ఎంతో శుభకరమైనటువంటి మాసంగా చెప్పొచ్చు. అయితే 19వ తారీఖు నుంచి ఉద్యోగస్తులందరికీ కూడా కొంత చికాకు, ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఉండటం చాలా మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం కర్కాటక రాశిలో ఉద్యోగస్తులకి మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ నెలంతా ముందుకు సాగుతారు. మంచి లాభాలతో కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. ఖర్చుల విషయానికి వస్తే మీకు అధికంగా ఖర్చులు కనిపించే అవకాశము ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం లేచి దదిశంక తుషారాభం క్షీరోధారణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అనే మంత్రాన్ని చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పై నెంబర్లను నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగారు.